Hi friends, welcome to Sriyarsha cooking channel. Nenu Misarita. Ivalti mana recipe vachi instant poha uthappam. Ekko hadavidi padakunda morning breakfast lokaina night dinner lokaina ee poha uthappani try cheyandi. Pillal nunchi peddavaru daka chaala ishtanga tintaru. Mari alasyam cheyakunda ento tasty ga unde poha uthappani ela cheyalo ippudu chuseddam padandi. Poha uthappam kosam munduga oka chinna mixer jar lo 1 కప్పు నిండా దొడ్డు అటుకులను వేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకొని ఏ కప్పుతోటి పోహా తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నిండా ఉప్మా చేసుకునే సన్నరవ్వను అదే కప్పు నిండా గట్టి పెరుగును వేసుకొని ఈ మూడింటిని పూర్తిగా కలిసే విధంగా కలపండి. తర్వాత వాటర్ను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2.5 కప్పుల వాటర్ పట్టింది. కన్సిస్టెన్సీని ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి టైం ఉంటే ఒక అరగంట లేదంటే ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఈలోపు ఊతప్పం కోసం ఇలా 1 కప్పు నిండా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు, 5-6 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 క్యారెట్ను కూడా ఇలా తురిమి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర ఉంటే కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని పూర్తిగా కలిసే విధంగా ఒకసారి అన్ని చక్కగా కలిపేసి ఇలా రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న ఈ రవ్వ పైన మూత తీసి మళ్ళీ పిండిని ఒకసారి చక్కగా కలిపిన తర్వాత దీనికి సరిపడా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పూర్తిగా కలిసేటట్టు కలపండి. పిండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నేను మరొక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత 1 డ్రాప్ ఆయిల్ను స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత 2 గరిటెల పిండిని ఈ విధంగా వేసి స్ప్రెడ్ చేయకుండా అలా వదిలేస్తే రవ్వ కాబట్టి అదంతలా అదే స్ప్రెడ్ అవుతుంది. ఊతప్పం ఎప్పుడైనా సన్నగా ఉండకుండా ఇలా కొంచెం మందంగా ఉంటేనే ఊతప్పం తిన్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి తరుగును దీనిపైన వేసేసి ఇంకా టేస్టీగా హెల్దీగా ఉండడం కోసం దీనిపైన 1 టీ స్పూన్ జీలకర్రను కూడా స్ప్రెడ్ చేసుకోండి. జీలకర్ర వేయడం వలన టేస్ట్ బాగుండడమే కాదండి, తిన్న వెంటనే కూడా అరిగిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టి సుమారుగా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ ఊతప్పాన్ని మరొక వైపు టర్న్ చేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా చక్కటి కలర్లోకి మారిన తర్వాత పై నుంచి తీసి వేడివేడిగా ఉన్నప్పుడే సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా పచ్చడి కానీ, పెరుగు పచ్చడి కానీ, పల్లి పచ్చడితో కానీ ఉత్తగా తిన్నా ఈ ఊతప్పం చాలా బాగుంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఊతప్పం కన్నా ఈ ఊతప్పం మరింత టేస్టీగా ఉండడం వలన పిల్లలతో సహా చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.